ఇదేం కర్మ పేరుతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం ఏంది, అంతకు మించి ఎక్కువ ఇస్తాం మేము, అసలైన సంక్షేమం మాదే, మేమే అందిస్తామని చెప్పి వరుస పెట్టి కొన్ని కమెంట్స్ అయితే చేసుకుంటూ పోతున్నారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మీద ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు కొన్ని కీలకమైన కమెంట్ చేశారు, అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కీలకమైన విమర్శలు చేశారు. ఆయన ఏమంటారు అంటే, అమ్మలారా అక్కలారా పిల్లలారా పెద్దలారా, మీరు ఏమీ ఆలోచించకండి, ఓటేసే ముందు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడం కోసం ఒకటి ప్రామాణికంగా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే వీళ్ళు రెడ్డి, వీళ్ళు చౌదరా, వీళ్ళు మాలా, వీళ్ళు మాదిగా, వీళ్ళు సాయిబా, వీళ్ళు బలిజా, వీళ్ళు కాపా, ఇవన్నీ చూసారా? మీకు రాష్ట్రం మొత్తం తెలియకపోవచ్చు, మీ ఊరు ఒక యూనిట్గా తీసుకొని, మీ మండలం ఒక యూనిట్గా తీసుకొని, మీ చుట్టుపక్కల ఏదైనా ఊరుండే ఒక యూనిట్గా తీసుకొని ఇవన్నీ చూసేమన్నా ఆయన పథకాలు అందించాడు. అండ్ రాష్ట్ర కష్టాల్లో ఉంది అన్న ఏ ఒక్క రోజైనా కనుక సంక్షేమ పథకాలు ఆపాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంక్షేమ పథకాలు అందాలి అంటే, మీ జీవితానికి కాసేంత ప్రభుత్వం నుంచి భరోసా కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. లేదు మాకు భరోసా వద్దు, మాకు సంక్షేమం వద్దు, మా బతుకులకేమి ఆసరా వద్దు ప్రభుత్వం నుంచి అనుకుంటే చంద్రబాబుకి ఓటేయండి. నేను ఇది కూడా గాల్లో చెప్పట్లేదు, మీకు ఇంకొకటి కూడా చెబుతాను. రామారావు గారు పాపం సంక్షేమ ప్రభుత్వం పేదలకు మేలు చేయాలని చెప్పి ఆయన పథకాలు అమలు చేసుకుంటూ వస్తే 95లో రామోజీరావు గారు మరికొన్ని మీడియాలతో కలుపుకొని రామారావు గారిని దించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను తీసేశాడు. పూర్తిగా ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే విన్నారు. రామారావు గారు ఏ విధంగా అయితే విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజలకు మేలు చేద్దామనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎత్తేసి ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం విని చివరికి హైదరాబాద్ బషీరాబాద్ ఫ్లైఓవర్ కింద పెట్టలు కాల్చినట్లు కాల్చేశాడు జనాల్ని. ఉచిత కరెంట్ ఇస్తే బట్ట తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అన్నారు. విద్య సంస్కరణల మీద బిల్లులు తగ్గించమని అడిగితే రైతులను పెట్టలు కాల్చినట్లు కాల్చేశారు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా కుక్కల్లోలు ఉంటాయి. రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే రామోజీరావు చంద్రబాబు నాయుడు మరికొందరితో కలిపి మద్యపాన నిషేధం కావాలి అని మీటింగులు పెట్టిన ఈయన రామారావుని దించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మద్యానికి సంబంధించి ఎవరు ఎంత తాగాలి, ఏ జిల్లాలు ఎంత తాగాలని చెప్పి టార్గెట్లు ఫిక్స్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చి నేను సంక్షేమం ఇస్తానంటే నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకు తీసేశారు? ఎందుకు మా నోటికాడ కొడు దూరం చేశారు? ఎందుకు విద్యుత్ సంస్కరణలు అడిగితే పిట్టలు కాల్చినట్లు కాల్ చేశారు? ఎందుకు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా ముద్ర పడేసుకున్నారు? ఎందుకు కార్పొరేటర్ల కోసమే పనిచేశారు? ఎందుకు పెత్తందారి మనస్తత్వంతో పనిచేశారు? ఇవన్నీ కూడా అడగండి. వీళ్ళేదో ఒక దుష్ట సదృష్టంలో కొందరు ఉన్నారు, రామోజీరావు గారు ఆ వారాంతపులకైనా మరికొన్ని పేర్లు కూడా చెప్పారు. ఏమి సార్ అంటారు, ఆ లాస్ట్లో 5:00 7 గంటలకు డిబేట్కి వచ్చే మాకు మా దోస్తు ఉన్నాడు కదా, మా దోస్తుగానే ఒక రౌండ్ వేసుకున్నట్లున్నారు బోసాని గారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, నాకు తెలిసి రామోజీరావు గారు ఈ వారాంత పులకలైనా అర్ధరాత్రి ఏమైనా 1-2 వచ్చి బాత్రూంకు పరిగెత్తుకుంటూ పోతున్నారు అనుకో, బాత్రూమ్ పోయేటప్పుడు మధ్యలో జగన్ దిగిపోవాలి, జగన్ దిగిపోవాలి, జగన్ దిగిపోవాలని చెప్పి పోతూ పోతే ఆ బాత్రూమ్ దగ్గర అట్లే కూర్చుంటారేమో, జగన్ దిగిపోవాలి, జగన్ దిగిపోవాలని. ఎవరైనా విపక్షాలు, విపక్ష మీడియా విధానాలను ప్రశ్నించవచ్చు, ఇంకేదైనా అడిగితే అడిగించవచ్చు, తమ్ముందు అందులో తప్పేం లేదు. నిత్యం ద్వేషం, నిత్యం ద్వేషం, నిత్యం ద్వేషం. ఈ స్థాయిలో ద్వేషం ప్రదర్శించే వాళ్ళను ఎక్కడా చూడలేదు. వీళ్ళు జగన్ మీద వ్యతిరేకత కాదు, జగన్ అంటే వీళ్ళకు అసలు తీవ్రమైన ద్వేషం. వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్న ద్వేషాన్ని జనాల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. జనాలకు అన్యాయం చేశానా, జనాల జీవితాలు బుగ్గిపాలు చేశానా, వాళ్ళకి జగన్ మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాన్ని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, పిల్లలు చెప్పండి జగన్ మామయ్య రాకపోతే అమ్మఒడి రథని చెప్పండి, ఇప్పుడు ఇచ్చే పింఛన్స్ టైంకి ఇవ్వరని చెప్పండి. ఇప్పుడు కదా ఒక్కరోజు పింఛన్ లేట్ అయ్యిందంటే రామోజీరావు ఇంకా వారాంతపులు వీళ్ళు వాళ్ళు మొత్తం గోక్కుంటారు, పీక్కుంటారు, గట్టిగట్టిగా అరుచుకుంటారు, ఇంక ఎదుగుతూ రాసి పెట్టేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ రోజు ఒకటి తేదీ పింఛన్ ఇచ్చారు అడగండి, నెక్స్ట్ వాళ్ళు కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఇటువంటివన్నీ ఏవీ ఉండవు. మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి మీ డోరు కొట్టి పింఛన్ ఇచ్చే ఈ వ్యవస్థలు ఉండవని చెప్పండి. మీ జీవితాలు బాగుండాలంటే జగన్ వైపు నిలబడండి. ఆ నలగరి జీవితాలు మాత్రమే బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం ఎట్లపోయినా పర్లేదు అనుకుంటే వాళ్ళ వైపు నిలబడండి అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు అయితే చాలా క్లియర్ కట్గా తను చెప్పాలనుకున్న విషయాన్ని అయితే ఈరోజు చెప్పారు.